అధినేత కేసీఆర్ సహా నేతలంతా తెలంగాణ భవన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని భారాస తెలిపింది అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి అంతగా సమయం ఇవ్వలేదని కార్యకర్తలు అధిష్టానాన్ని కలిసే అవకాశం రాలేదని పలువురు నేతలు నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో అభిప్రాయపడ్డారు బాధలు చెప్పుకునే అవకాశం రాలేదని అన్నారు తెలంగాణ ఉద్యమంలో పూర్తి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో భారాస ఓడిపోయిందంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సమావేశంలో వ్యాఖ్యానించారు జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు అధిష్టానాన్ని కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ అన్నారు ఎమ్మెల్యేలకు కేసీఆర్ పూర్తి ప్రాధాన్యమిచ్చారు కానీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఆ స్థాయి ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు నిజామాబాద్లో భారాస వంద శాతం గెలిచి తీరుతుందన్న కవిత ఎంపీ సీటు గెలిచి కేసీఆర్ కు బహుమతి ఇవ్వాలని అన్నారు కార్యకర్తల అభిప్రాయాల మేరకు పార్టీ తగు చర్యలు తీసుకుంటుందని అధినేత సహా నేతలందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్సీ తెలిపారు తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాల్పడాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలోనే రెండు మూడు రాష్ట్రాలు ఎదిగిన రాష్ట్రాల్లో ఉండే విధంగా సమయం ఇవ్వడంతో అనుకున్న విధంగా ప్రజలలో ప్రభుత్వ పరిపాలన తీసుకెళ్ళినా కానీ పార్టీకి మాత్రం సమయం కొంత ఇవ్వలేదనేటువంటి మాట వారు ఒప్పుకోవడం జరిగింది రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యంగా పార్టీ శ్రేణులకు నాయకత్వానికి తెలంగాణ భవన్లో అందుబాటులో పెద్ద కేసీఆర్ సహా అందరూ ఉంటామనేటువంటి మాట కూడా ఇవ్వడం మా పార్టీ శ్రేణులలో ఎంతో మన విధంగా నింపినట్టుగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఉందం మాట మాటకు అనుగుణంగా వారు చెప్పినప్పుడు చాలా గర్వం అనిపించింది మా అందరికి కూడా